శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పెద్దలకు మాతోటి సహోదరి సహోదరి మనులకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరిన నమస్మాంజలి ఓం శ్రీ లక్ష్మి బాల త్రిపుర సుందరి దుర్గా శక్తి ఏ నమ అందరికీ నమస్తే ఈరోజు మీకు ఎస్ అక్షరంతో మొదలయ్యే అంటే మన పేరులో ఎక్స్ ఎస్ అక్షరం కనుక ఉన్నట్లయితే వారు చేయవలసిన పరిహారం అంటే ఎస్ లేదంటే తెలుగులో వచ్చేసరికి సాకు సంబంధించి అలాగే ఆ గురింతంలో ఏదైనా పర్వాలేదు వీరు ఇంగ్లీష్ కానీ తెలుగు ఇట్లా ఏదైనా సరే పోల్చుకోండి మీరు వీరు ఏ పరిహారం చేస్తే మన యొక్క జీవిత జాతక సమస్యలు తీరిపోతాయి అంటే ప్రతి మనిషికి కూడా సమస్యలు ఉంటాయి అలాగే కొన్ని కోరికలు ఉంటాయి అలాగే ఈ ఎస్ అక్షరం అనేవారు ఈ కోరికలు తీరక అలాగే సమస్యలు పోక బాధపడే వారి కోసం ఒక మంచి వీడియో అది ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా విని ఈ పరిహారం చేసుకుంటూ ఉన్నట్లయితే అవి ఎలాంటి సమస్యలైనా కానివ్వండి ఎన్నో ఏళ్ళుగా మిమ్మల్ని బాధ పెడుతున్న సమస్యలైనా కానివ్వండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలైనా కానివ్వండి ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ కోరికలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఇది వాస్తవం యథార్థం ఇది నేను స్వతహాగా క్రియేట్ చేసి చెప్తుంది కాదు మా యొక్క పెద్దలు గురువులు సన్నిహితుల నుంచి నేను సేకరించిన మంచి విషయ పరిజ్ఞానం పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చెట్లని ఆరాధించేవాళ్ళు ప్రకృతిని ప్రేమించేవాళ్ళు మరి ఇప్పుడు ఏంటంటే చాలామంది చెట్లని పూజించడం అనేది ఒక అజ్ఞానంగా భావిస్తున్నారు చెట్లని ఎందువల్ల పూజించాలంటే ఈ ప్రకృతి అనేది మనకెంతో ఇస్తుంది మనం తిరిగి ఇవ్వలేకపోతున్నాం అలాగే చెట్లని పూజించడం వెనుక సమస్త ప్రాణులు ఏమైతే ఉన్నాయో వాటికి మనకు తెలియకుండానే మన ఆహారం అందిస్తూ ఉంటాం దీని వెనక ఉన్న రహస్యం అయితే ఇది అలాగే చెట్లు మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు మన దైవం ప్రతిదీ కూడా చెట్ల రూపంలోనే ఉంది కాబట్టి మనం కనిపించే దైవాలు కాబట్టి మనం పూజించాలి మరి ఈ వీడియోలు నేను ఎందువల్ల చేస్తున్నానంటే నా యొక్క అక్క చెల్లెళ్ళలు అన్నతమ్ముళ్ళు అందరు కూడా జీవిత జాతక సమస్యలతో నిత్యం బాధపడుతూ ఉన్నారు ఇలా ఎవరికి కూడా బాధపడకూడదు అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను మరి ఈ సమస్యలతో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ ఆన్లైన్లో కానివ్వండి ఎవరికి పెడితే వాళ్ళకి ఫోన్ చేసి వారితో పూజలని డబ్బులు ఇచ్చి మోసపోతూ ఉంటారు తర్వాత మోసపోయి గురువుల్ని నిందిస్తూ ఉంటారు సనాతన ధర్మాన్ని ఎగతాలుగా చూస్తూ ఉంటారు ఇలా ఎవరు కూడా మోసపోకూడదు గురువుల్ని నిందించకూడదు సనాతన ధర్మాన్ని గౌరవించాలి ప్రేమించాలి స్వీకరించాలి అన్న ఉద్దేశంలో మాత్రమే నేను ఈ యొక్క వీడియోలు చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని నమ్మకంతో పాటించండి మీకు మంచి ఫలితాలైతే ఉంటాయి మరి కొంతమంది ఇవి చేస్తున్నామండి మాకు ఫలితాలు రావట్లేదండి కర్మలు తీరిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కర్మలు అనేవి ఉంటాయి అంటే మనం చేసే పనిని ప్రకారంగా మన కర్మలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి మనం ఏ పని చేస్తే దాని ఫలితం అదే ఉంటుంది మనం తెలియకుండా కొన్ని మంచి చెడులు చేస్తూ ఉంటాం అవి తొలగిపోయిన తర్వాత మనం ఏమైతే చేసామో పరిహారం ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఇవ్వక మానదు కాబట్టి ఓపిక చాలా ముఖ్యం మనం చేసిన ఇవన్నీ పోవాలంటే వెంటనే రాత్రి రాత్రి ఏదో జరిగిపోదు కానీ మన కర్మలు నిదానంగా తిరిగిన తర్వాత అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి మరి చాలామంది ఇవి పరిహారములు చేస్తున్నంతసేపు వారు మనసు వేరే రకంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇవి చేస్తే అవుతుందా కాదా ఇవి చేస్తే ఫలితాలు వస్తాయా రావా ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఒక మంచి విషయాన్ని ఇలా అనుమానంగా చూడటం మహాపాపం అసలు మీకు ఇష్టం లేదా నమ్ముకోలేదా చూడకండి చేయకండి కానీ ఒక మంచి విషయాన్ని అనుమానంతో చూడటం చాలా తప్పు ఒక మంచి విషయం దైవంతో సమానం దైవాన్ని అనుమానంగా అలాగే నిందించడం లాంటివి చేయకూడదు నేను ఈ యొక్క ఛానల్ అనేది సమస్యల్లో ఉన్న వారి కోసం మాత్రమే పెట్టాను తప్ప అందరి అయితే కాదు ఇప్పుడు పరిహారం ఏంటో చూడండి ఈ ఎస్ అనే అక్షరంతో మొదలయ్యేవారు చేయవలసినవి ఏంటంటే రావి చెట్టు వేప చెట్టు ఉన్న చోటకి వెళ్ళి దాన్ని నైవేద్యం పెట్టి పూజించాలి మరి అందరికీ మీరు రావి చెట్టు వేప చెట్టు అంటున్నారు మిగతా చెట్లు పూజించకూడదా అంటే చెయ్యాలి మిగతాయి కూడా కానీ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న ప్రాంతం అనేది అన్ని చెట్ల కన్నా ఎక్కువ పవిత్రమైంది శక్తివంతమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిగతా వాటితో పాటు ఇది కూడా చేయాలని నా మాత్రమే నా ఉద్దేశం అయితే ఇక్కడ ఎలాంటి నైవేద్యం పెట్టాలి అంటే పాలన్నం పాలు ఆవు పాలతో చేసిన అన్నం అంటే ఉప్పు లేకుండా ఆవు పాలల్లో కొంచెం అన్నం వేసి కొంచెం పంచదార వేసి కలపండి అలాగే సప్పిడి అన్నం అంటే ఆవు పెరుగుతో కూడిన సప్పిడి అన్నం ఆవు పెరుగు కొంచెం వేసుకొని కొంచెం అన్నం వేసి అందులో ఏమి లేకుండా ఉంచాలి రెండు తర్వాత పులకం అంటే పెసలు అలాగే బియ్యంతో కలిపి ఉన్న అన్నం ఈ మూడు రకాలుగా పాలన్నం పెరుగు అన్నం పులకం అన్నం ఈ మూడు మీరు గుప్పెడు గుప్పెడు చాలా ఎక్కువ అవసరంలా గుప్పెడు గుప్పెడు తీసుకొచ్చేసి మూడు గుప్పెళ్ళని మూడు చిన్న చిన్న ఆకులు తమలపాకు కానివ్వండి ఎరటా కానివ్వండి ఇస్తాకు ఏదైనా ఈ ఆకుల్లో మూడు అన్నాలు అయితే మీరు పెట్టండి ఇక చాలు ఈ మూడు సరిపోతాయి ఇక మీరు ఈ ఈ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట మీరు ఇది పెట్టిన తర్వాత చుట్టు మొదల్లో నీళ్ళు పోసి చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేసి పద్దెనిమిది ప్రదక్షిణలు మీరు చేయండి పద్దెనిమిది ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు మీరు యొక్క మీరు చేస్తున్న పనిపైన మీ ధ్యాస ఉండాలి మీ కోరికలు చెప్పుకోండి మీ సమస్యలు చెప్పుకోండి తర్వాత అమ్మవారికి మీ గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ దేవత గుడికి వెళ్ళి మీరు అమ్మవారికి నమస్కరించుకొని మీ పూర్వీకులు అమ్మవారిని ఏ విధంగా ఆరాధించేవాలో తెలుసుకొని మీ పెద్దల ద్వారా అదేవిధంగా మీరు ఆరాధించి అమ్మవారికి ఆవునీతో దీపారాధన చేయండి ఆవునీతో కంపల్సరీ దీపారాధన చేయాలి తర్వాత మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ ఇష్టదైవాన్ని మీరు పూజించండి చాలు ఇక ఈ విధంగా మీరు పద్దెనిమిది రోజుల పాటు ఒక దీక్షల ఆధ్యాత్మిక దీక్ష దీక్ష మీ జీవిత సమస్యలు తొలగించే దీక్ష మీ కోరికలు నెరవేర్తే నెరవేసే దీక్ష ఈ విధంగా మీరు చేస్తూ నిష్ట నియమములు అంటే మన మాలాధారణ నలభై ఒక్క రోజు మండలం ఏ విధంగా అయితే మనం చేస్తామో అదే విధంగా ఇక్కడ మీరు చేయవలసి ఉంటుంది పద్దెనిమిది రోజుల పాటు తర్వాత పద్దెనిమిది రోజుల తనంతరం దీక్ష అయిపోయిన తర్వాత ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్న స్వామివారిని ఏ పుణ్యక్షేత్రమైనా పర్వాలేదు వెళ్ళి స్వామివారిని మీరు దర్శనం చేసుకోండి అప్పటితో మీ యొక్క దీక్ష అనేది అయిపోతుంది ఇంకా ఈ విధంగా మీరు చేశారు అంటే అప్పటిదాకా ఎన్నో ఇళ్ళుగా తీరిన సమస్యలు అన్నీ తీరిపోతాయి మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి అయితే నిష్ట నియమములు బాగుండండి స్వామివారి దీక్ష చేసినప్పుడు అబద్ధాలు ఆడటం అలాగే సమాజంలో అందరితో కలిసి ఉండటం ముఖ్యంగా ఈ ఏదైతే ఈ సోషల్ మీడియా కానివ్వండి అలాగే ఈ సమాజం కానివ్వండి దానికి దూరంగా ఉండండి మీరు ఒంటరిగా ఉంటూ ఈ పద్దెనిమిది రోజుల పాటు దీక్ష చేయండి పొరపాటున అబద్ధాలు కూడా రాకూడదు అవకాశం ఉంటే ఈ పద్దెనిమిది రోజుల్లో మీరు ఏదైనా దానం చేయండి ఎదుటివారికి ఇంకా ఈ విధంగా చేస్తున్నట్లయితే మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి ఇక చూడండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే